ప్రేస్ ద లాడ్ ఏసే నా గానం ప్రోగ్రాంలో నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి బ్రదర్ సురేష్ గారికి నేను వందనాలు తెలుపుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ప్రేజ్ యూ త్రూ టీవీ ఈరోజు మన అంశం నేత్రాశ మన కనులు ఏమి చూస్తున్నాయి దేవుడు మనని ఎందుకు సృష్టించాడు దేవుడు ఈ లోకాన్ని తన కనుల ద్వారా ఎలా చూశాడు మనని ఏమి చూడాలని దేవుడు కోరుకున్నాడు ఈ అంశాలని మనం ఈరోజు కొద్దిగా గమనిద్దాం ఆది కాండము ఒకటి ముప్పై ఒకటిలో చూసినట్లయితే దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది మిక్కిలి బాగుండెను దేవుడు తన కనుల ద్వారా తను సృష్టించినటువంటి సృష్టిని మొత్తం చూసినప్పుడు అది చాలా బాగుండెను చాలా రమ్యమైనదిగా ఉండెను చాలా అందమైనదిగా ఉండెను దేవుడికి అది ఎంతో నచ్చింది దేవుడు తన పోలిక చొప్పున మానవుని సృష్టించినప్పుడు మానవుని చూచినప్పుడు కూడా దేవుడి యొక్క హృదయం ఎంతో ఉప్పొంగింది మానవుడు పూర్తిగా తన పోలికన ఉన్నాడు పోలిక అంటే బాహ్యపరంగా కాదు అంతరంగంగా కూడా దేవుని పోలి ఉండాలి ఇంకా ఆదికాండము కాండము ఒకటి తొమ్మిదిలో చూసినట్లయితే దేవుడు ఏదేను వనమును సృష్టించాడు ఆ వనములో అనేకమైనటువంటి వృక్షములను జంతువులను పెట్టాడు మనం ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దామా మరియు దేవుడైన యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవ వృక్షమును మంచి చెడ్డ తెలివిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది దేవుడు మన చూపులకు రమ్యమైనటువంటి వృక్షములు జంతువులను కూడా దేవుడు సృష్టించాడు మన చూపుకు రమ్యమైనటువంటి కూడా చాలా అని దేవుడు అనుకున్నాడు అంతేకాకుండా ఆహారముకు మంచిది ఏది మనకు శ్రేష్టమైందో ఏ ఆహారం మంచిదో దేవునికి తెలుసును కాబట్టి శ్రేష్టమైన ఆహారమే మనకు అందించాడు కానీ మధ్యలో ఒక జీవవృక్ష ఫలమును మరియు మంచ చెడులు తెలిపేటువంటి ఫలమును అక్కడ పెట్టాడు దేవుడు ఆజ్ఞ జీవ వృక్ష ఫలమును తీసుకొని తినవచ్చు అన్నారు అంటే మన నిత్య జీవం పొందుటకు దేవుడికి ఇష్టమే తనతో పాటు నిత్య జీవమును పొంది ఆనందించటకు దేవునికి ఇష్టమే మధ్యలో ఒక చెట్టు మంచి చెడులు తెలిపేటువంటి ఫలమును పెట్టినప్పుడు అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చాడు దాన్ని తినకూడదు అని తినకూడదు చెయ్యకూడదు చూడకూడదు అనేటువంటి ఆజ్ఞలు దేవుడు మనకిచ్చినప్పుడు దేవునికి కుమారులుగా మనం పాటించవలసినదే కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము అవ్వ ఆజ్ఞ ఉల్లంఘించారు దేవుడు అన్ని జీవరాశులలో యుక్తమైన సర్పమును కూడా పెట్టాడు ఆ సర్పము ఆదాము అవ్వ సంచరిస్తున్నటువంటి ఏదేను వనములో ఉన్నది ఆ సర్పము ఆ స్త్రీని చూచి ఇది నిజమా దేవుడు మీకు ఆజ్ఞాపించాడా ఏదైనా చెట్లు ఫలములు తినకూడదు అని కొంచెము మిస్లీడ్ అయ్యేటట్టు మాట్లాడింది సర్పం కానీ అవ్వ అక్కడ సమాధానం చూసినట్లయితే ఆది కాండము మూడు రెండు మూడులో అందునకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనేను ఇక్కడ ఆజ్ఞ చాలా క్లియర్గా ఉంది దేవుడు అద్భుతంగా మానవులకి ఇచ్చారు ఆజ్ఞ ఆ చెట్టు ఫలమును తినకూడదు మరియు ముట్టకూడదు అని ఒక కమాండ్ ఇచ్చారు దేవుడు అది తిన్నట్లయితే మీరు మరణ పాత్రలు అవుతారు మరణం పొంచి ఉన్నట్లే అని చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ దేవుడు మానవులకి ఇచ్చారు కానీ సర్పము కొద్దిగా మిస్లీడ్ చేస్తుంది అయ్యో అది తింటే మీరు మరణము పాత్రుల్లో ఎందుకు అవుతారండి కాదు మీరు దేవతలను పోలి ఉంటారు అని చెప్పి సర్పము కొద్దిగా మిస్గైడ్ చేసింది అంటే ఇక్కడ ఏమని మిస్గైడ్ చేస్తుందంటే మీ కనులు తెరవబడతాయి ఇప్పటి వరకు మీ కనులు మూసుకొని ఉన్నారు మీకు ఏం తెలియటం లేదు కానీ ఇప్పుడు మీ కనులు ఆ ఫలమును మీరు తిన్నట్లయితే మీ కనులు తెరవబడతాయి మీరు దేవతల వలె ఉంటారు మీకు కూడా జడ్జిమెంట్ కరెక్ట్గా తెలుసు మంచి చెడులు గురించి మీరు తెలుసుకోగలుగుతారు అని చెప్పి మిస్ సర్పం ఇచ్చింది పేరెంట్స్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని పాటించినట్లయితే మనము అద్భుతమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండి ఉన్నత స్థానంలో ఉండి ఎందుకు కొరకై మన జన్మ ఎత్తామో ఆ జన్మకు అద్భుతమైనటువంటి మీనింగ్ మనం కల్పించిన వారం అవుతాం ఇక్కడ ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించాలి దేవుని ఆజ్ఞ పాటించటము ప్రథమ కర్తవ్యము మనకు రెండవది మన తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను కూడా పాటించాలి మన గురువుల యొక్క ఆజ్ఞ కూడా పాటించాలి ఇక్కడ దేవుడు చాలా అద్భుతంగా ఆజ్ఞ ఇచ్చాడు అది తినకూడదు ముట్టకూడదు చూడకూడదు అని కానీ సర్పం మిస్గైడ్ చేసేసింది ఏం కాదు మంచి చెడులని మీకు తెలుస్తాయి మీరు తినొచ్చు అని చెప్పి సర్పము చాలా చక్కగా మిస్గైడ్ చేసేసింది మిస్గైడ్ చేసినప్పుడు మనము నుండి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం తెలుసుకొని ఉన్నాం కాబట్టి ఆ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మన ఒబీడియంట్ చిల్డ్రన్గా మనము మిస్గైడ్ అవ్వకూడదు ఇప్పుడు యువత చూసినట్లయితే రేవ్ పార్టీకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు డ్రగ్ అడిక్టెడ్గా ఉంటున్నారు ఆల్కహలిక్ క్యాండిడేట్స్గా ఉంటున్నారు అనేకమైనటువంటి వ్యాధి బాధితులుగా అవుతున్నారు ఈ వీటికి అడిక్ట్ అయిపోయి ఎందుకు పనికిరాని వ్యక్తులుగా ఈ యాంటీ సోషల్ ఈవిల్ ఎలిమెంట్స్గా తయారవుతున్నారు భూమికి భారం అవుతున్నారు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఇలా మనని మిస్గైడ్ చేస్తున్నప్పుడు అది సరి అయినదా కాదా అని తెలుసుకోవాలి దేవుడు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడు ముట్టుకోకూడదు చూడకూడదు తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు పాటించాలి కానీ ఇక్కడ పాటించక ఆ ఆజ్ఞను ఉల్లంఘన చేశారు కొద్దిగా మిస్గైడ్ సరఫం మిస్గైడ్ చేయగానే వీళ్ళు యాక్సెప్ట్ చేసేసారు చేసినప్పుడు ఏమైందండి ఆదికాండ మూడో అధ్యాయం ఆరులో చాలా చక్కగా చూస్తాము స్త్రీ ఆహారంలకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన వృక్షము దేవుడు మంచి ఫలం పెట్టానని చెప్పాడు అక్కడ ఆహారం అవసరమైనటువంటి ఫలాలను దేవుడు అక్కడ మనకు ఆల్రెడీ పెట్టాడు ఇచ్చాడు చూపించాడు కానీ ఇక్కడ దీన్ని తినకూడదు అని చెప్పినప్పుడు అక్కడ మనం ఆజ్ఞను మనం పాటించాలి కానీ మన సొంత ఆలోచనలు అక్కడ అన్వయించేసుకుంటాం ఇక్కడ అవ్వ కూడా తన సొంత ఆలోచన పెట్టేసింది ఈ వృక్ష ఫలం అంట చాలా అందమైనదిగా ఉందంట రమ్యమైనదిగా ఉందంట ఆహారానికి మేలుకరమైనదిగా ఉందంట అలాంటి విషయం దేవుడు చెప్పాడా లేదు ఎక్కడా మనకు కనిపించదు కానీ ఇక్కడ అవ్వ అన్వయించేసుకుంది తన సొంత ఆలోచన పెట్టేసుకుంది పెట్టేసుకుని ఏం చేసింది ఆ ఫలాలు కొన్ని తీసేసుకొని తను తిని ఆదాముకు తీసుకొని వెళ్ళింది ఆదాము కూడా మరి ఇది ఎలా తీసుకోవచ్చో ఈ ఫలాలు ఎక్కడి ఎవరు చెప్పారు నీకు అని చెప్పి హెచ్చరిక చేయలేదు చేయకపోగా తను కూడా ఆజ్ఞ ఉల్లంఘన చేసి ఆ ఫలాలను కొన్ని తిన్నాడు తినిన వెంటనే వారి కనులు తెరవబడ్డాయి వారి దిగంబురులమై ఉన్నామని తెలుసుకున్నారు చెట్ల చాట్న దాక్కున్నారు అంజూరపు ఆకులను కుట్టి తమ కచ్చడములను కట్టుకున్నారు అక్కడ ఎంత స్థితి చూడండి దిగంబురలమై ఉన్నామని మన నేకెడ్నెస్ మన వర్స్నెస్ అని మనకు అప్పుడు తెలుస్తుంది అన్నట్టు ఆజ్ఞ ఉల్లంఘన చేసినటువంటి పిల్లల పరిస్థితి కూడా ఇదే ఈ లోకములో చాలా భయంకరమైన స్థితిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు మిస్గైడ్ అయిపోతున్నారు పిల్లలు జాగ్రత్త ఒక హెచ్చరిక ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవాలి మనం ఎట్టిపోతున్నాం ఆజ్ఞ ఉల్లంఘన ద్వారా మన జరుగుతుందేంటి మన భయంకరమైనటువంటి స్థితి మన కళ్ళ ముందు నాట్యం ఆడుతుంది మన జీవితం ఏం అర్థం కదా అగమ్య గోచరంగా ఉంటుంది ఎటు వెళ్తున్నాం ఎటు వెళ్తున్నాం క్వశ్చన్ మార్క్ ఎవ్రీథింగ్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదా ఒక్కోసారి పిల్లలు తలలు పట్టుకుంటుంటారు మేడం సొల్యూషన్ లేదా దేవుని వైపు చూడండి అమ్మా దేవుడు ఆజ్ఞ ఉల్లంఘించకండమ్మా మీ పేరెంట్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చూడండి హోలీ బైబిల్ హోలీ బుక్స్ చదవండి గ్రేట్ లీడర్స్ యొక్క లైఫ్ హిస్టరీస్ చదవంటమ్మా ఇలా నేను వాళ్ళకు చెప్తూ ఉంటాను కానీ ఆ రోజు ఏమైంది దేవుని ఒక స్వరం వినగానే అవ్వ ఆదాము చెట్ల చాటునపై దాక్కున్నారు ఆదాము అవ్వ అని పిలుస్తున్నప్పుడు వారి నుండి సమాధానం లేదు దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు లాస్ట్కి ఎవరు ఎక్కడున్నారు మీరు ఏం చేశారు అని చెప్పి దేవుడు అడిగినప్పుడు ఒకరి మీద ఒకరు నెపం వేసేస్తున్నారు ఇదిగో నా తప్పేం లేదు ఐఎమ్ మిస్టర్ క్లీన్ నాతో ఉండుటకు ఇచ్చినటువంటి అవ్వ నాకు ఆ ఫలములు తీసుకొచ్చింది నేను తిన్నాను అవ్వేమంటుంది అయ్యో నాకేం తెలియదండి మీరు సృష్టించిన సర్పమే మీరే సృష్టించారండి ఏదైనా వనములు ఆ సర్పమే నన్ను మిస్లీడ్ చేసింది మిస్గైడ్ చేసింది తప్పులు జరిగినప్పుడు మన తప్పులు మనం ఒప్పుకోమండి పక్క వాళ్ళ మీద నెపం వేస్తూ ఉంటాం నిన్నటి పేపర్లో కూడా చూసినట్లయితే ఒక అమ్మాయి అక్క అక్క అనుకుంటూ ఒక మైనర్ బాలిక ఒక మేజర్ బాలికతో వెళ్ళింది ఆమె లావిష్ లైఫ్ స్టైల్కి చూసి అమ్మాయి అట్రాక్ట్ అయినట్టుగా పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఈ యొక్క మెయిన్ రిచ్ లైఫ్ స్టైల్కి లావిష్ లైఫ్ స్టైల్కి బాగా ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి బానిసలు అయిపోతున్నారు గైడెన్స్కి యాక్సెప్ట్ చేసేస్తున్నారు వాళ్ళ లైఫ్ని నాశనం చేసేసుకుంటున్నారు ఇక్కడ అవ్వాదముకు సరి అయినటువంటి ఆజ్ఞ ఉంది అయినప్పటికీ వారి సొంత ఆలోచన సొంత తెలివితో వాళ్ళు దాని రమ్యమైనదిగా రమ్యమైనదిగా అందమైనదిగా ఊహించేసుకొని తినేసి ఆదామును కూడా మిస్గైడ్ చేసేసింది మరి ఆదాముకు ముఖ్యంగా దేవుని నుండి ఆజ్ఞ ఉన్నది కానీ ఆదాము అక్కడ ఆజ్ఞని మర్చిపోయాడు మర్చిపోయి తను కూడా హ్యాపీగా అవ్వ ఇచ్చినటువంటి ఆహారంను తిన్నాడు సో ఇక్కడ మన ఈ ఒక ఇన్సిడెంట్ ద్వారా మనం గమనించాలి మన నేత్రాలు ఏం చేస్తున్నాయి దేవుడైతే తన కనుల ద్వారా సృష్టి యావత్తు చూసినప్పుడు అందమైనదిగా చాలా అద్భుతంగా కనిపించింది సమస్తము మంచిగా ఉన్నది దేవునికి మంచిగా ఉన్నటువంటి వాతావరణంలో చెడు ఎలా వచ్చేస్తుంది ఈ ఆజ్ఞ ఉల్లంఘన ద్వారా వాళ్ళు పాపానికి లోనయ్యారు పాపపు జీతము మరణము మరణం భూమి మీదకి తెచ్చేశారు గొప్ప శాపాన్ని తెచ్చారు దేవునితో ఆనందిస్తూ సంచరిస్తూ హ్యాపీగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు మరణాన్ని ఆహ్వానించారు సో దేవుడు మనకు స్పిరిచువలైజ్ ఇస్తాడు టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ టు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్ టు హ్యావ్ గుడ్ కంపానియన్ విత్ గాడ్ అది మనం కోల్పోతున్నాం మన సొంత ఆలోచనతో ఈ లోకాన్ని దేవుడు మనకు ఎలా చూడాలి అని మనకు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుడు చూడమన్నట్టుగా చూడక మన సొంత ఆలోచనతో మనం ఈ లోకాన్ని చూసినట్లయితే మనము పడిపోతాం వి ఫాల్ ప్రే టు ది టెంప్టేషన్స్ టెంప్టేషన్స్కి ఎక్కువగా లోన్ అవుతూ మనం ఏం చేస్తాం దిగజారిపోతూ ఉంటాం జీవితంలో దిగజారిపోతూ ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఉంటుంటాం నేటి యువత పరిస్థితి అదే కాబట్టి ఒక చిన్న హెచ్చరిక యువత జాగ్రత్త మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి మిమ్మల్ని లీడ్స్ కరెక్ట్గా గైడ్ చేస్తున్నారా మిస్గైడ్ చేస్తున్నారా మీ జీవితాలు ఉన్నత స్థానంలో ఉండేటట్టు అటువంటి గైడెన్స్ ఉందా పడిపోయేటట్టు చేస్తున్నారా గమనించండి జాగ్రత్త లోకమంతా భయంకరమైన స్థితిలో ఉంది మత్ ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు చూసినట్లయితే దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే దేహమంతయు చీకటిమయమై ఉండును ఎంత చక్కనటువంటి హెచ్చరిక మన దేహమునకు మెయిన్ కన్ను ఆ కన్ను తేటగా ఉంటే దేహమంతా వెలుగై ఉంటుందంట ఆ కన్ను చీకటిగా అయితే దేహమంతా కూడా చీకటిమయమైపోతుంది మన కనులు శ్రేష్టమైన వాటిని చూసినట్లయితే మన దేహమంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది దీర్ఘాయుషమంతులుగా ఉంటాం దేవుడిచ్చినటువంటి ఆయుష్నంతా మనము ఆనందంగా ఉంటాం మనం చేయవలసిన కార్యాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీస్ని మనం నిర్వర్తించగలుగుతుంటాం కానీ ఈ లోక వేడుకలకు లోకాశలకు లోను భయంకరమైనటువంటి వాటిని మనం చూస్తున్నట్లయితే మన దేహమంతా కూడా చీకటి పోతుంది జాగ్రత్త దేవుడు మనం చేసే కార్యాలను నీతి కార్యాలు ధర్మ కార్యాలు ఏవైనా కానీ లేదా మన రహస్యమందు చేసేటువంటి పాపములను దేవుడు చూస్తూ ఉంటాడు మత్తై ఆరో అధ్యాయము ఒకటి నాలుగులో చక్కగా దేవుడు మనకు చూపించాడు మనం చేసే పనులు ధర్మకార్యాలైనా కానీ లోకం కోసం చేస్తున్నట్టుగా లోకం చూసే విధంగా మనం ఎలాంటి పనులు చేయవద్దు ధర్మకార్యాలు కూడా మన రహస్యమందు దేవుడు మనం చూస్తూ ప్రతిఫలాన్ని ఇస్తాడు మనం కుడి చేతి నుండి ఇచ్చేటువంటి ధర్మము ఏదైనా కానీ సహాయం కానీ ఎడమ చేతికే తెలియకూడదు అంత సీక్రెట్గా మనం ఇతరులకు సహాయం చేయాలి మనం ఈ యొక్క పేదవారికి మనం సహాయం చేస్తున్నప్పుడు అందరు చూస్తున్నారా నన్ను అని చుట్టూ చూడాల్సిన అవసరం లేదు మన సహాయం సీక్రెట్గా ఉండాలి వారికి మేలుకరంగా ఉండాలి అప్పుడు దేవుడు మనని దీవిస్తూ ఉంటాడు లోకం కోసం చేసే ధర్మాలు కేవలం పేరు ప్రఖ్యాతల కోసం తప్ప దేనికి పనికిరావు అలాంటి నీతి కార్యాలు అని మనం అనుకుని మనకు మనం గొప్పగా అబ్బో చాలా గొప్ప ధర్మం చేసామండి నాకు చాలా పేరు వచ్చేసింది అనుకుంటే దేవుని దృష్టిలో అది నీతి కాదు అది ధర్మము కాదు కాబట్టి దేవుని దృష్టిలో మన కార్యాలు ఎంతవరకు ఉన్నాయి దేవుడు యాక్సెప్ట్ చేసే స్థాయిలో మన కార్యాలు ఉన్నాయా అని చెప్పి మనం ఎప్పుడు దేవుని దృష్టితో చూడ చూడాలి మన కనులు ఎప్పుడు కూడా దేవుడు ఎలా చూస్తున్నాడో ఎలాంటి దృశ్యాన్ని చూడాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడో ఎలాంటి నీతి వ్యక్తులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడో అలాంటి విషయాలే మనం చూడాలి అలాగే మనం చూసినట్లయితే రెండో సమయాలు పదకొండో అధ్యాయం ఒకటి నుండి మూడు కూడా మనం చక్కగా తెలుస్తుంది ఇక్కడ వసంతకాలమున రాజులు యుద్ధం చేసే సమయములో దావీదు రాజు తన సైనికులందరినీ సైన్యాధిపతిని పంపించేసే యుద్ధానికి తను మాత్రం హాయిగా రాజనగరిలోనే రసలేములోనే ఉండిపోయాడట ఉండిపోయి పొద్దు నుండి సాయంత్రం వరకు హ్యాపీగా బెడ్ మీద గడిపి పొద్దు రుంకే వేళ సాయంత్రం సమయంలో డాబా మీదకి తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాడు సైనికులు యుద్ధ రంగంలో ఉండి తమ ప్రాణాలు అర్పిస్తున్నప్పుడు రాజు ముందు ఉండి ఆ శాన్యాన్ని నడిపించాల్సిన చోట ఇతను రాజనగరిలో ఉండిపోయి మిద్ద తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాడు అలా సంచరించుతున్న సమయంలో అక్కడ సాతాను పొంచి ఉన్నది అతన్ని టెంప్ట్ చేసింది కమాన్ చూడు ఏం చూస్తున్నావు నువ్వు యుద్ధం గురించి మర్చిపో ఇక్కడ చూడు రమ్యమైనది ఉంది అని చెప్పి సాతన్ ప్రేరేపించిందేమో అప్పుడు దావీది ఒకవైపు చూసినప్పుడు ఒక స్త్రీ అక్కడ స్నానం ఆడుతూ ఉంది ఆ దృశ్యం చూడకూడదు వెంటనే కనులను తిప్పుకోవాలి కానీ ఆ దృశ్యం చూసినప్పుడు అతను ఆమె సౌందర్యవతిగా ఉన్నదని గమనించాడు గమనించి ఊరుకోవాలి అక్కడ సరే సౌందర్యవతి అయిన తెలుసో తెలియక చేశాడు తప్పు అని తన దూతలను పంపించి ఆమె గురించి సమాచారం తెలుసుకొని ఆమె ఇంకొక పురుషుడికి భార్య అయిన తెలిసి కూడా బెట్సను తన వెంట తెచ్చేసుకున్నాడు తెచ్చుకొని ఆమెతో పాపం చేశాడు ఎంత భయంకరమైన స్థితి ఒక రాజుగా ఇతరులకు సరి అయినటువంటి మార్గం తెలపాల్సినటువంటి రాజే తప్పు చేశాడు భయంకరమైన పాపముకు లోనయ్యాడు వ్యభిచారం చేశాడు ఎందువలన ఆ నేత్రాల వల్ల ఆ నేత్రాశ వల్ల సౌందర్యవంతమైనది రమ్యమైనది చూడటానికి ప్రయత్నించడం వల్ల జరిగేటువంటి పాపం మనం కూడా వర్ల్లీ డీడ్స్ వైపు వరల్డ్లీ ప్లెజర్స్ వైపు చూడొద్దు ఈ లోక ఆశలు లోక వేడుకలు చాలా అందంగా ఉంటాయండి ఇక్కడ సో మన కనులు చాలా భయంకరమైంది మనకు కాదు అనుకున్న దానిని దేన్ని మనము చూడకూడదు ముట్టకూడదు అనే దేవుడు మనకు తేట తెల్లంగా తెలిపాడు వి టు బి వెరీ కాషియస్ ఇనఫ్ నేటి యువత జాగ్రత్త మీ కనులు ఎటు చూస్తున్నాయి మీ కనులు ఏం కోరుకుంటున్నాయి అని గమనించి మీ కనులతో నిబంధన చేసుకోనండి మీరు పాపకూపంలో పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకొని దేవుని వైపు చూడండి ప్రార్థన heavenly father, my precious god, my jesus, lord, touch the people, heavenly father, touch their hearts and transform their life. lead them and guide them, heavenly father, where the satan has a predator, is preying on the people. please put a great fence of fire around the people, heavenly father, that whoever suffering from different kinds of diseases, please touch them. Heal them and also people who are suffering from financial lackness, bless them, give them great financial abundance, who can lead their life very happily, who are God fearing children, bless them abundantly with such kind of alliances. Thank you, Lord, be with each and everyone, help them, guide them. Bless them and give them great peace, happiness, and joy. I offer this small prayer in thy name. Amen. Amen. Amen.